అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో భారత ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం వెంటనే మానుకోవాలని ఏపీజీ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు బ్యాంక్ ప్రైవేటీకరణ చేయడం ద్వారా చిన్నకారు రైతులు చిరు వ్యాపారులు బ్యాంకుకు దూరమై ప్రైవేట్ వడ్డీదారులను ఆశ్రయించే ప్రమాదం ఉందని బ్యాంక్ మేనేజర్ నరేష్ శివప్రసాద్ అన్నారు ప్రజలు ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు ఇందులో బ్యాంక్ ఉద్యోగులు రంగప్ప ఇంద్రమ్మ సుబ్బయ్యమ్మ తిరుపతయ్య రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు సీరియస్ అజిటేషన్ జరిగాయి మేము దాదాపు 20 సర్వీస్ చేసినప్పుడు స్టార్ట్ చేసినటువంటి పెన్షన్ కోసం ఫైట్ చేసినప్పుడు ప్రతిసారి ఇట్లా కలిసినప్పుడంతా కూడా ఇది అవుతుందా లేదా అని అనుమానంతోనే 25 ఆగింది కానీ మేము ఇప్పుడు సక్సెస్ బికాస్ ఆఫ్ అవర్ యూనిటీ అందరూ ఆఫీసర్స్ తర్వాత ఎంప్లాయీస్ సబ్స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు అందరూ కలిసి చేసినందుకే చాలా పట్ల మనం సక్సెస్ అయ్యాము ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళ చాలా మందికి అజిటేషన్ గురించి తెలియదు దయచేసి దిస్ ఈజ్ ఎ బిగినింగ్ స్టెప్ వీ హ్యావ్ ఆల్ రైట్ టు అజిటేట్ ఎవరిబడి హాజ్ రైట్ టు అజిటేట్ ఫర్ హిస్ రైట్స్ డెఫినెట్లీ యూ ప్లీజ్ బీ యునైట్ ప్రతి ఒక్కసారి అందరూ కలిసి అందరూ ఇక్కడ మన ఆవాజ్ని వినిపించేలా చేయాలి నాయకులు వినిపించేలా చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి పారిశ్రామిక ఏదో రకంగా బ్యాంకులు వాళ్ళకి ఇచ్చేసి చేతులు దూరుకోవాలనుకుంటుంది ఎందుకంటే మాకు ప్రభుత్వానికి బ్యాంకులకు సంబంధం లేదు మేము వ్యాపారం చేయము గవర్నమెంట్ ఏది వ్యాపారం చేయమన్నాం మళ్ళీ ఆ రోజు ఇదే గవర్నమెంట్ ఆ రోజు వ్యాపారం చేసుకునే బ్యాంకులు ప్రైవేట్ పరం చేసి జాతీయం చేసి ఎంతోమందికి ఉపాధి అదే జాతీయం చేయకుండా ప్రైవేట్ ఉంటే ఈరోజు ఆ రోజుల్లో చాలా బ్యాంకులు మూతబడినాయి ఈరోజు ఇంతవరకు అయింది గవర్నమెంట్ బ్యాంకులు మూతబడింది చాలా తక్కువ కానీ దాంట్లో ఎక్కువ ఏది రాజకీయ నాయకులు బడా నాయకులు ఇంకా అప్పుడే కానీ ఇంకా చిన్న వ్యాపారాలు చేసిన రైతులు కానీ ఎవరు బ్యాంకులు ఉంచలేదు ఉంచిన వాళ్ళంతా వేల మీద లెక్క పెట్టవచ్చు కొన్ని వందల మంది కొన్ని లక్షల కోట్లు కోసుకొని పోయి విదేశాల్లో పెరుగుతున్నారు వాళ్ళని ఏమైనా చేయకోకుండా దానికి ఏంటంటే మా ఇప్పుడు మనకు రోగం అయితే వైద్యం నోటిస్తున్నారు రోగం ఉండేది ఎన్పిఏ బ్యాంకులకి ఆ ఎన్పిఏని కట్టడి చేయకుండా నువ్వు స్టేక్ అమ్ముతాము లేకుండా ఐపీఓకి వస్తాము లేదా ప్రైవేటైజేషన్ చేస్తామంటే దానికి ఏముంది అది రోగం ఒకటి మనకు వైద్యం ఒకటి నీవు ఎన్పిఏ కట్టడి చేయండి కట్టడి చేసిన దానికి ఏమైనా చర్యలు తీసుకోండి ఏమి తీసుకోవడం దాని సంబంధించి ఏమీ లేదు వాళ్ళు ఎవడైనా తోసుకొని పోతే విదేశాలకు పోతే వాళ్ళు రప్పించేది లేదు వాళ్ళతో వసూలు చేసేది లేదు కానీ ఉన్న ప్రైవేటైజేషన్ చేసి ఉన్న వాళ్ళ మీదే మనకు భారం మోపి ఈరోజు అన్ని బ్యాంకులు అంతే ఉన్న భారం అంతా వీళ్ళ మనకు వాళ్ళంతా దేశాలకు మేడం అవన్నిటికీ ఉద్యోగస్తులు కారణం అంటారు కానీ ఉద్యోగస్తులు ఎప్పుడు కారణం కాదు చిన్న వ్యాపారస్తులు రైతులు ఎప్పుడు కారణం కాదు అంతా బడా పార్టీ కాబట్టి ఐదు దయచేసి మనకు గవర్నమెంట్ ఇప్పటికన్నా కన్నా ప్రయత్నించిన వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని మన అన్న యొక్క విజ్ఞప్తి కాబట్టి నాకు తర్వాత మన వాళ్ళు ఇంకా సోదరులు చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు.